हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल नेनु मनकु कल्ल किंद डार्कनेस अनेदि उंटुंदि कदंडी डार्क सर्किल्स अनि अंटारु कदा वाटिनि मनमु एला रिमूव चेसुकोवाली एंटि अनेदि ई वीडियोलो मीकु चूपिस्तुन्नानु फ्रेंड्स अदेंटि अनंटे फस्ट वच्चेसि ओक स्पून टू स्पून्स वरकु नेनु मिल्क अनेदि तीसुकुंटुन्नानंडि కాచి చల్లార్చిన మిల్క్ అండి లేదంటే రా మిల్క్ అయినా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ కాచి చల్లార్చిన మిల్క్ అనేది తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఒక స్పూన్ వచ్చేసి కస్తూరి పసుపు అండి కస్తూరి పసుపు వచ్చేసి నేను ఒక స్పూన్ వరకు హాఫ్ స్పూన్ వరకు తీసుకున్నా దగ్గర దగ్గర తర్వాత వచ్చేసి హోమ్ మేడ్ రోస్ వాటర్ అండి హోమ్ మేడ్ రోస్ వాటర్ అనేది నేను తీసుకుంటున్నాను మీ దగ్గర హోమ్ మేడ్ లేకపోతే నార్మల్ రోస్ వాటర్ అయినా తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను దగ్గర దగ్గర ఒక స్పూన్ వరకు రోస్ వాటర్ అనేది తీసుకున్నానండి ఇలా తీసేసుకొని మనము మీ దగ్గర దూది కని లేదంటే కాటన్ ప్యాడ్స్ అయినా ఉన్నా పర్వాలేదండి కాటన్ దొరుకుతూ ఉంటాయి కదా మనకు ఇవి మెడికల్ షాపులో అయినా ఇంకా సూపర్ మార్కెట్లలో అయినా మనకు డిమార్ట్లో కూడా అవైలబుల్లో ఉంటాయండి ఇవి వీటిని వచ్చేసి మనము ఫస్ట్ వచ్చేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి మనము దీన్ని మిక్స్ అనేది చేసేసుకోవాలండి ఈ డార్క్ సర్కిల్స్ ఎందుకు వస్తూ ఉంటాయనంటే మనం ఎక్కువగా టీవీ ఇంకా ఫోను ఇంకా కంప్యూటర్స్ వీటిని చూడడం వల్ల మనకు డార్క్ సర్కిల్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయండి ఫస్ట్ మనం ఏం చేయాలి అనంటే వాటిని చూడడం కొంచెం తగ్గిస్తే మనకు డార్క్ సర్కిల్స్ అనేది మాక్సిమం తగ్గుతాయండి లేదంటే అవి వస్తూ ఉంటాయన్నమాట వస్తూ ఉన్నప్పుడు మనం ఇలాంటి హోమ్ రెమెడీస్ చేసినట్లయితే మాక్సిమం తగ్గిపోతాయండి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇది అప్లై చేసే ముందు ఒక్కసారి మనం కొబ్బరి నూనె ఉంటుంది కదండి ఆ కొబ్బరి నూనెతో మన ఐస్ చుట్టూ మసాజ్ చేసుకోవాలి ఒక 2 or 3 minutes బాగా ఐ చుట్టూ మసాజ్ చేసుకుంటే కొంతమందికి ఏంటంటే డార్క్ సర్కిల్స్ అంటే కళ్ళ కిందే ఉంటాయండి కొంతమందికి వచ్చేసి ఐ చుట్టూ ఉంటాయన్నమాట ఐస్ పైన ఇంకా కింద కూడా వస్తూ ఉంటాయన్నమాట అలాంటప్పుడు మనము కొంచెం పారాషూట్ ఆయిల్ తీసేసుకొని ఆ పారాషూట్ ఆయిల్ను ఒక 3 to 4 minutes వరకు బాగా కళ్ళ చుట్టూ మర్దన చేసేసి క్లీన్ అయిన తర్వాత ఇలా మనకు ఇప్పుడు తీసుకున్నాం కదండి ఈ ప్యాడ్స్ వచ్చేసి కాటన్ ప్యాడ్స్ దూది ఉన్నా పర్వాలేదండి ఈ దూదితో అయినా మనం ఇలా చేసేసుకొని ఇలా ఇది వాటర్ అంతా బాగా చూడండి వేసేస్తూనే ఆ వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకోవాలన్నమాట ఇలా అబ్జర్వ్ చేసేసుకున్న వాటర్ని వచ్చేసి మనము కళ్ళ కింద పెట్టుకున్నట్లయితే ఇది ప్రతి ఒక్కరికి ఉండే డార్క్ సర్కిల్స్ అండి చాలామందికి ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది సో మనం ఇలా చేసి పెట్టుకున్నట్లయితే మ్యాక్సిమం డార్క్ సర్కిల్స్ అనేవి తగ్గిపోతుందండి ఫస్ట్ చెప్పాను కదా ఫ్రెండ్స్ మనం పారాషూట్ ఆయిల్ తగిన వీటిని చేసేసి పెట్టేసుకున్నట్లే సారీ కళ్ళ చుట్టూ మనం బాగా మసాజ్ చేసుకున్నట్లయితే ఆడ ఫస్ట్ మనము అదే చెప్తున్నాను కదండి పారాషూట్తో బాగా మనం మర్దన చేసేసుకొని ఒక 2 or 3 minutes బాగా ఇచ్చేసేసుకున్నట్లయితే మనకు రిజల్ట్ అనేది బాగుంటుందండి అలా చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి అదంతా క్లీన్ చేసేసి పారాషూట్తో చేసుకున్నది క్లీన్ చేసేసి నెక్స్ట్ మనం ఈ ప్యాడ్స్ అయితే పెట్టుకున్నట్లయితే మనకు రిజల్ట్ అనేది చక్కగా ఉంటుందండి ఈ ప్యాడ్స్ వచ్చేసి మనము కళ్ళ కింద లేదు మనకు కళ్ళ చుట్టూ ఉన్నాయంటే మొత్తం కళ్ళకు కూడా పెట్టేసుకోవచ్చు అండి ఈ ప్యాడ్ అయితే కొంచెం ఇది కాటన్ ప్యాడ్ అనేది కొంచెం పెద్దగా తీసుకోవాలి నేను ఓన్లీ కళ్ళ కింద మాత్రమే చూపిస్తున్నాను మీకు కళ్ళ చుట్టూ ఉన్నట్లయితే కూడా మొత్తం కంటి మీద మొత్తం వేసేసుకోవచ్చు అండి ఇది జస్ట్ కళ్ళ కింద పెట్టుకున్నట్లయితే మీకు డార్క్ సర్కిల్స్ అనేవి చాలా మటుకు తగ్గిపోతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ బటన్ వస్తుందండి ఆ బెల్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్